హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ అలాగే ఇంటర్ ఎగ్జామ్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు వివరాలు క్లారిటీగా అయితే మనం డిస్కస్ చేసుకుందాం మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిలైక్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చెప్పే ప్రతి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చేటట్టు ఒక లైక్ చేయండి అండ్ మీ హ్యాపీనెస్ని కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా సో లేట్ చేయకుండా మనం అయితే టాప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం టాప్ హెడ్ లైన్స్ కనుక చూసుకున్నట్టయితే టెన్త్ ఓపెన్ పరీక్షలు రద్దు ఇంటర్ వారికి కూడా పాస్ చేసే ఆలోచనలో రెండు మూడు రోజుల్లో అధికారికంగా నిర్ణయం అని చెప్పేసి అయితే మనం టాప్ హెడ్ లైన్స్ చూసుకోవచ్చు సో ఇక్కడ టోటల్ మ్యాటర్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ టెన్త్ ఇంటర్ విద్యార్థులని పాస్ చేస్తున్నట్టు పేర్కొనడం జరిగింది బట్ ఏ విధంగా పాస్ చేయాలనే అంశంపై అయితే విద్యాధికారులు చర్చిస్తున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ మనకైతే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ రెండు మూడు పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఈ ఈ ఏడాది ఓపెన్ టెన్త్ విద్యార్థులు నలభై రెండు వేల మంది అయితే అప్లై చేసుకున్నారంట అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించి ముప్పై వేల మంది అప్లై చేసుకున్నారు అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అప్డేట్ వచ్చేసి టెన్త్ మార్కుల ఆధారంగా మీకు ఇంటర్ మార్కులు ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే అధికారులు యోచిస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో ఈ పేపర్ ఆర్టికల్ వచ్చేసి మనకి హైదరాబాద్ వెలుగు నుంచి అయితే నేను ఈ ఆర్టికల్ తీసుకోవడం జరిగింది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ డిగ్రీ ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ కూడా ఇదే తరహాలో రద్దు చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే అధికారులు అయితే యోచిస్తున్నారని చెప్పేసి అయితే ఒక నిపుణుల సమాచారం అయితే రావడం జరిగింది సో ఇంకా డిగ్రీ అప్డేట్స్ ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీగా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అండ్ టెన్త్ ఇంటర్ విద్యార్థులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సో మీ హ్యాపీనెస్ ఎలా ఉందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేసుకుందాం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్బుల్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఎవరికైతే నచ్చుతో ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చేయడానికి ఒక మంచి కామెంట్స్తో సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్